అది రాత్రి కరెంట్ ఇచ్చావని చెప్పారు నాతోటి డి గారు అంటే ఒక గంట ఉందా కరోనా నియంత్రణలో ప్రభుత్వం వైఫల్యం చెందడమే కాక కరోనా వ్యాప్తికి కూడా ఈ ప్రభుత్వం కారకలవడం చాలా చాలా దురదృష్టకరం. ఈరోజు రేషన్ షాపుల దగ్గర చూస్తే వాలంటీర్స్ ద్వారా ఇంటింటికి రేషన్ ఇవ్వాల్సి ఉండగా బయోమెట్రిక్ని తప్పనిసరి చేయడం వల్ల నెలకు 2 విడతలు అంటే 2,80,00,000 మంది బయోమెట్రిక్ను ఉపయోగించడంతో ఇవాళ కరోనా వ్యాప్తినే ఇవాళ ప్రభుత్వమే పెంచుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ మద్యం షాపుల దగ్గర చూస్తే ఇవాళ మద్యాన్ని ఆదాయంగా నిత్యావసర వస్తువుగా పరిగణించడంతో ఇవాళ వేలాది మంది నెట్టుకుంటూ తోసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ ఇవాళ రేషన్ షాపుల ద్వారా మహిళలకు మద్యం షాపుల ద్వారా మగవాళ్ళకి ఈవేళ ఈ కరోనా వ్యాప్తికి ఈ ప్రభుత్వమే దోహదం చేయడం. మరి ఈరోజు ఎవరైతే కరోనా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆవేదన చూడలేక నేరుగా నేను క్వారంటైన్ కేంద్రానికి వస్తే నిజంగా 24 గంటల నుంచి కరెంటు లేక, ఫ్యాన్ లేక, బెడ్ లేక, వాటర్ లేక, శానిటేషన్ లేక, నిజంగా ఒక పేషెంట్ అయితే రాత్రి భోజనం పెట్టలేదని, ఇంకొక పేషెంట్ అయితే ఉదయం 10 గంటలకు కూడా టిఫిన్ అందలేదని, మరి ఇంత యొక్క ఆవేదన చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్ అవుతుందో మనందరికీ అర్థమవుతున్నటువంటి స్థితి. ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్ చూసాం, ఈవేళ ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ హార్ట్ అటాక్ కానీ ఎమర్జెన్సీ కేసులు టేకప్ చేసేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ను కూడా కోవిడ్ హాస్పిటల్గా మార్చడంతో ఈవేళ జనరల్ పేషెంట్లకు కూడా వైద్యం దిక్కులేనటువంటి పరిస్థితి.